మా నాన్నగారికి జనసేన పార్టీ తరఫున ఉండాలండి. ఊళ్ళో ఎవరు పట్టించుకుంటలేదండి. ఈ సంవత్సరం వీళ్ళు ఫ్యామిలీలో ముగ్గురు చనిపోయారండి. ఈయన ఒక్కళ్ళే మిగిలేరండి. వచ్చేసి ఒక కుర్ర తీసేద్దారండి. పెన్షన్ గట్ట ఏమి ఇప్పించట్లేదండి. సంవత్సరం మీద 2 ఏళ్ళ నుంచి నేనే కాపాడుతున్నానండి. తింటాకి ఇల్లు లేదు, ఇల్లు లేదు, ఏమీ లేదండి. నువ్వు జనసేన పార్టీ కదా, అప్పుడు నీకు నువ్వు ఆడ పార్టీ కదా, ఆడేం చేస్తాడు సుజీ అని నీకు ఆడే కూడెడతాడు చూడన్నాడండి. జనసేన పార్టీ తరఫున ఉన్నావు కదా, వైఎస్ఆర్ పార్టీ వాళ్ళండి. వాళ్ళ నాయకుడు మరి మేము పార్టీలు చూడడం అవజయమని మాట్లాడారు కదా, అలా చెప్పలేకపోయారు. అదే అన్నాండి, ఆడపిల్ల అయినా నేను సంవత్సరం అన్ని సాధించాను అని నేనే గెలిపించి తీసుకొచ్చానండి సార్. ఆయనకి కనీసం కోట భోజనం పెట్టండి సార్, పెన్షన్ అన్ని ఇప్పించండి. యాభై 53 మందికి ఇల్లు